ఉదయ కాలశములో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ఎంతమంది ఉదయకాలం లేచి బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్నారు? ఎందుకంటే దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన చక్కటి దేవుని యొక్క వాగ్దానం ఈ దినం. దేవుని వాగ్దానం నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి గత 2 సంవత్సరాలు ఏప్రిల్ వస్తే 3వ సంవత్సరం కదా, ఎంత చక్కగా ఎన్ని వేల కుటుంబాలు ఈ ఆశీర్వదించబడుతున్నారు. కాబట్టి కష్టము, దుఃఖము, వేదన, భయము, పోరాటాలు నీ జీవితంలో ఉంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇస్తున్న వాగ్దానమే మన బలం, మన ప్రార్థనే మన ఆయుధం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎన్ని డేస్ ప్రార్థనలు చేసాం, రెగ్యులర్గా 7 నుంచి 9 ప్రేయర్స్ చేస్తున్నాం, వాగ్దానాల్లో ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభు నమ్మదగిన వాడు, నీ ప్రతి దుఃఖం, కష్టం, వేదన అయినా తొలగిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు ఎదురు చూస్తున్నారు చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం అందరం చదువుకున్నాం. నేను చదువుతున్నాను 44వ కీర్తన 4:5 దేవా, నీవే నా రాజు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వల్లనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నీ వలన మా విరోధులను అణిచివే, నీ నామము వలనే మా మీదికి లేచి వారిని తొక్కివేస్తాం. అంటే యాకోబునికి పూర్ణ రక్షణ. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆయన నమ్ముకున్నాం, ఆయన ఆశ్రయించాం. ఆయన ఏమంటాడు, నీ ఆయన నామం వలనే ఎక్కడ మన మీదకి లేచి వారిని తొక్కిపడేస్తాం. అది ఆత్మీకమైనదైన, ఆరోగ్యపరమైనదైన, ఆర్థికపరమైనదైన, కుటుంబపరమైనదైన, ఏదైనా నువ్వు ఏది నీ మీదకి లేచినా ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామమైన నజరుడని యేసు నామములు ప్రతిదీ నువ్వు తొక్కివేయబోతున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన మనకిస్తున్నది ఏంటంటే నా నామము వలన సమస్తము సాధ్యమనే దేవుని వాగ్దానాన్ని ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని నీ మీదికి లేచి వారిని నా నామము వలన అణిచివేయుదును. నీ మీదికి లేచి వారిని ఇదిగో నా నామములో నేను అణిచివేస్తాను. అంతేకాక ఈరోజు నీకు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రతిసారి ఉచ్చరిస్తూ ఏమంటామంటే, శత్రువ నువ్వు నా మీద అత్యయించదు, నిన్ను నేను తొక్కివేయబోతున్నాను. నా మీదకి లేచింది ఏదైనా అదిగో నా ముందు అణిచివేయబోతుంది, ఏది నా ఎదుర్కొచ్చినా తొక్కిపడేస్తున్నాను అంతే. అందుకని ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ధైర్యంగా ఉండు, నేను నీకు ఇస్తున్నాను. కాబట్టి ఈరోజు వాగ్దానం, నేను నీ శత్రువులందరినీ అణిచివేయుదును. అర్థమైందిగా మీకు, నేను నీ శత్రువులందరినీ అణిచివేయుదును. కాబట్టి ధైర్యంగా ఉండు, దేవునికి థ్యాంక్స్ చెప్పు, గట్టిగా ప్రార్థన చేయి. 1-10 సార్లు ఈ వాగ్దానం విను, మీ ఫ్రెండ్స్కి, బంధువులందరికీ షేర్ చేయి. ప్రతిరోజు ఈవినింగ్ 7 to 9 లైవ్లో కూడా ఈ ప్రేయర్స్ లేకపోయించు. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ప్రభు, వారి జీవితంలో పూర్ణ రక్షణ, సంపూర్ణమైన విడుదల, ఆత్మీకమైన రక్షణ, విడుదల, ఆరోగ్యపరమైన విడుదల, శత్రు బారి నుంచి విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, భూ సంబంధమైన బంధకాల నుంచి విడుదల, భార్యాభర్తలు విడిపోయి కుటుంబాలు కట్టబడాలి, ఉద్యోగ విషయంలో విడుదల, వ్యాపార విషయంలో విడుదల, బిడ్డల స్టడీస్ ఎగ్జామ్స్లో విడుదల, జాబ్స్ విషయంలో విడుదల, తండ్రి ప్రతి రోగం నుంచి విడుదల ప్రభా.
అప్పుల భారం నుంచి విడుదల, అప్పులని కాడి విర్రగొట్టబడాలి నీ బిడ్డల జీవితంలో. నింద, అవమానం, వేదన తొక్కివేయబడాలి ప్రభా. వారి శత్రువులందరూ అణిచివేయబడుదురు గాక యేసునామములో. కాబట్టి ఉదయకాలం వాగ్దానం తీసుకు ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడాలి. ఆయన ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్పులోకి వచ్చింది గాక. ఆయన ఈరోజు ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. ఇదిగో ప్రభా మరొక్కసారి ప్రతి కుటుంబానికి విడుదలని ప్రకటిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారు, ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు గట్టిగా పట్టుకోండి, అందరికీ షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. రెండోదిగా ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్ మరవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు సబ్జెక్టివ్, మంచి ఆరాధన వర్తమానం. మీ అందరు కూడా పాల్గొనండి. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ఖచ్చితంగా మేము ఉంటాం. బెల్లంపల్లిలో కూడా 2 ఆరాధనలు, ఆన్లైన్లో 3 ఆరాధనలు మిస్ అవ్వకండి. కామెంట్ సెక్షన్లో పాస్టర్ ప్రవీణ్ గారు ఫోటో పెట్టి నేను పాస్టర్ ప్రవీణ్ని నాకు ఆఫరింగ్ పంపండి, ప్రే రిక్వెస్ట్ అంటే మీరు రిప్లై ఇవ్వకండి. అవన్నీ మనవి కాదు, చాలామంది ఇలాంటివి లేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇస్తే వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని బలపరచబడండి, ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అండ్.